అప్పు ఇచ్చి ఉంటే దాని మీద జకాత్ ఉందా లేదని చాలామంది ప్రశ్నిస్తుంటారు చూడండి మీరు అప్పు ఇవ్వడం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఉదాహరణకి మీరు ఒక వ్యక్తి ఒక లక్ష రూపాయలు అప్పు ఇచ్చారు ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఎంత నమ్మకస్తుడు అంటే ఎప్పుడు అప్పు అడిగినా తిరిగి అతడు ఇచ్చేస్తాడు అంటే అతడు మీకు ద్రోహం చెయ్యడు అతడు తప్పనిసరిగా మీ అప్పుని చెల్లించేటటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఇచ్చినటువంటి డబ్బులు అవి సేవింగ్స్లో ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే అది బ్యాంకులో ఉన్నట్లు కాబట్టి ఆ అప్పు మీద కూడా మీకు జకాత్తు ఉంటుంది ఏ అప్పు అయితే మీరు ఆ వ్యక్తికి ఇచ్చారో ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అప్పు అనేది సేవింగ్స్ లాంటివి మీరు ఎప్పుడు కావాలంటే తీసుకోవచ్చు కాబట్టి ఆ అప్పు మీద కూడా మీరు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జకాత్ చెల్లించాలి ఒకవేళ సంవత్సరం అయితే సంవత్సరం చెల్లించాలి రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ డబ్బులు చెల్లించాలి ఎందుకంటే మీరు అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇస్తాడు కాబట్టి అవి సేవింగ్స్ లో ఉన్నాయని అర్థం ఇది మొదటి రకం ఇక రెండో రకం ఏంటంటే నువ్వు ఎలాంటి వ్యక్తికి అప్పు ఇచ్చావంటే ఆ అప్పు తిరిగి వస్తుందో లేదో కూడా నీకు తెలియదు నువ్వు అప్పు అడిగినప్పుడు అతడు డేట్స్ మీద డేట్స్ ఇస్తున్నాడు కానీ సమయానికి తిరిగి ఇవ్వట్లేదు ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆ డబ్బులు తిరిగి వస్తాయి అనే ఆలోచన ఆ నమ్మకాన్ని కోల్పోయారు అలాంటి సందర్భంలో ఆ అప్పు మీద మీకు జకాత్ అనేది లేదు ఒకవేళ వారు గనక ఆ అప్పును తిరిగి చేసినట్లయితే ఉదాహరణకి ఒక సంవత్సరంలో రావాల్సిన డబ్బులు ఒక ఒక ఐదు సంవత్సరాల తర్వాత అతను చాలా ఇబ్బందులు పెట్టి మరీ మీకు ఇచ్చాడు అప్పుడు మీరు ఐదు సంవత్సరాల అప్పు మీద జకా చెల్లించాలా లేదా ఒకే సంవత్సరానికి అప్పు చెల్లిస్తే సరిపోతుందంటే అంటే మెజారిటీ ఉలమాలు చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు ఐదు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి డబ్బులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఇచ్చాడు కాబట్టి ఒకే సంవత్సరం మీరు జకా ఇస్తే సరిపోతుందని మెజారిటీ ఉలమాల విషయాన్ని తెలియజేశారు ఈ విషయం ఇంకా మీకు క్లారిటీగా తెలియాలంటే ఫత్వా లజ్న అద్దాయమ తొమ్మిది బై నూట తొంభై ఒకటి ప్రశ్న ఏమిటంటే అనేది ఆదాయం మీద ఇవ్వాలా లేక పెట్టుబడి మీద ఇవ్వాలా ఫత్వా ఆ లజ్నా అద్దాయిమా తొమ్మిది బై రెండు వందల ఎనభైని ని చూసినట్లయితే నీ వద్ద ఉన్నటువంటి మొత్తం సేవింగ్స్ మీద నువ్వు జకాత్ తీయాలి ఒకవేళ నువ్వు గనక నిసాబ్ కు చేరుకున్నట్లయితే ఉదాహరణకి నీ వద్ద ఒక పది లక్షల రూపాయల పెట్టుబడి ఒక షాప్లో నువ్వు పెట్టేశావు ఆ తర్వాత రెండు లక్షల బెనిఫిట్ వచ్చింది కానీ వచ్చినట్లుగానే ఖర్చు అయిపోయింది దాని మీద నీకు జకాత్ అనేది లేదు కానీ ఈ పది లక్షల పెట్టుబడి ఏదైతే ఉందో దాని మీద నువ్వు జకాత్ తీయాలి ఎందుకంటే రెండు లక్షలు వచ్చాయి మరియు ఖర్చు అయిపోయాయి కూడా అలా కాకుండా నీ వద్ద ఉన్నటువంటి పది లక్షల పెట్టుబడి ఏదైతే ఉందో ఆ తర్వాత రెండు లక్షలు ఆదాయం వచ్చింది ఆ తర్వాత ఆ రెండు లక్షల్ని కూడా నువ్వు సేవింగ్స్ లో అంటే టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ లాక్స్ అయిపోయింది కాబట్టి ఆ పన్నెండు లక్షల మీద నువ్వు జకాత్ తీయాలి అబు దావుద్ హదీస్ అమర్ పదిహేను వందల యాభై ఎనిమిది అబూ సైద్ అల్ ఖుద్రీ రది అల్లా వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహ్మద్ సల్హాహ్ అసలం ఈ విధంగా తెలియసారు ఐదు అవాకుల కంటే తక్కువ ఉన్న వాటిపై జకాత్ లేదని చెప్పారు అవాకులంటే వెండి అదేవిధంగా ఐదు ఒంటెల కంటే తక్కువ ఉన్న వాడిపై కూడా సద జకాత్ అనేది లేదని చెప్పారు అదేవిధంగా ఐదు అవసల కంటే తక్కువ ఉన్న వాడిపై కూడా జకాత్ లేదని చెప్పారు అవసంటే ఇక్కడ పంటలు ప్రవక్త ము సలహ అలె వారి కాలంలో మనం తెలుసుకుందాం ఐదు అవాకులు అంటే రెండు వందల దిర్హం దిరహంలు అంటే ఐదు వందల తొంభై ఐదు గ్రాములకు సరిపడు వెండి అన్నమాట అంటే ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలెస్ వారి కాలంలో ఎవరి వద్దనైతే ఐదు వందల తొంభై ఐదు గ్రాముల కంటే ఎక్కువ వెండి ఉంటుందో వారు తప్పనిసరిగా జకాత్ క్యాలిక్యులేట్ చేసి సంవత్సరం వరకు వారు నిసాబ్ చేరుకున్నట్లయితే వారు జకాత్ ఇచ్చేవారు ఈ ల తొంభై ఐదు గ్రాముల వెండి ఏదైతే ఉందో ఇప్పుడు దీని యొక్క ధర మనం చూసినట్లయితే నలభై మూడు వేలు లేదా నలభై నాలుగు వేలకు మనకు ఐదు వందల తొంభై ఐదు గ్రాముల వెండి వస్తుంది అంటే ఎవరి వద్దనైతే నలభై నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు సంవత్సరం పాటు సేవింగ్లో ఉన్నట్లయితే అందులో నుండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అతడు విధిగా ఫరజ్గా భావించి జకా చెల్లించాలి ఇది హదీస్లో ఉన్నటువంటి విషయం ప్రవక్త వారి పూర్తి జీవితంలో మనం చూసినట్లయితే జకాత్ యొక్క క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా సిల్వర్తో చేసేవారు ఎవరి వద్దనైతే ఐదు వందల తొంభై ఐదు గ్రాముల సిల్వర్ ఉంటుందో లేదా దానికి సరిపడా దీర్హములు డబ్బు ఉంటుందో దాని నుండి వారు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జకాత్ చెల్లించేవారు అయితే లక్ష రూపాయలు ఉంటేనే జకాత్ చెల్లించాలన్న అన్న విషయము ఇక్కడ సరైంది కాదు అని మనకు ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది మరి బంగారానికి నిసాబ్ ఏంటంటే ఇరవై మిత్కాల్ అంటే ఎనభై ఐదు గ్రాముల బంగారం ఉంటే దానిపై జకాత్ ఉంటుంది హురాలోని సూర్య తౌబాసుమ తొమ్మిది ఆయనబర్ ముప్పై నాలుగులో ఎవరైతే వెండి బంగారాలను కూడబెట్టి వాటిని అల్లా మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధాకరమైనటువంటి శిక్ష ఉంది అనే వార్తను వినిపించు ఓ ప్రవక్త కాబట్టి ఎవరి వద్దనైతే ఐదు వందల తొంభై ఐదు గ్రాములకు సరిపడు డబ్బులు ఉన్నట్లయితే సిల్వర్ అంటే ఐదు వందల తొంభై ఐదు గ్రాముల సిల్వర్ కు సరిపడేటటువంటి డబ్బు ఉన్నట్లయితే అంటే నలభై నాలుగు వేల రూపాయలు ఉన్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జకా చెల్లించాల్సిందే అబుదాబుద్ది పదిహేను వందల అరవై ఏడులో లో వివిధ రకాల జంతువులపై ఏ విధంగా జకా చెల్లించాలో ఇక్కడ చర్చించడం జరిగింది ఆవులకు గేదెలకు నిసాబ్ ఏంటంటే ముప్పై ఉండాలి ప్రతి ముప్పై పశువులకి ఒక సంవత్సరం నిండినటువంటి ఒక దూడని ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతి నలభై పశువులకి రెండు సంవత్సరాలు నిండినటువంటి ఒక దూడని జకాత్గా చెల్లించాలి మేకలు మరియు గొర్రెలకు నిస్సాబు నలభై అంటే నలభై నుండి నూట ఇరవై వరకు ఉన్నట్లయితే ఒక గొర్రెను జకాత్ ఇవ్వాలి నూట ఇరవై నుండి రెండు వందల గొర్రెలు ఉన్నట్లయితే రెండు గొర్రెల్ని జకాత్గా ఇవ్వాలి రెండు వందల నుండి మూడు వందల గొర్రెలకు మూడు గొర్రెల్ని జకాత్ ఇవ్వాలి ఆ తర్వాత ప్రతి వంద గొర్రెలకు గాను ఒక గొర్రెను జకాత్ ఇవ్వాల్సి ఉంటుంది వ్యవసాయ భూమి యొక్క విలువపై జకాత్ లేదు కానీ ఆ భూమిపై పండేటటువంటి పంటపై జకాత్ ఉంది ఎవరి పంటలోనైతే ఆరు వందల యాభై మూడు కేజీల కంటే ఎక్కువ పంట ఉత్పత్తి అయినట్లయితే దాని మీద అతడు జకా చెల్లించాల్సి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి అనేటటువంటి లెక్క ఇక్కడ ఉండదు ఒక పంటలో సంవత్సరానికి మూడు సార్లు పండి చన్నా నాలుగు సార్లు పండిచినా ప్రతి పంటలో ఒకవేళ ఆ పంటలో ఆరు వందల యాభై మూడు కేజీల కంటే ఎక్కువగా పంట ఉత్పత్తి అయినట్లయితే దాని మీద జకాత్ అనేది ఉంటుంది మరి పంటల మీద ఏ విధంగా జకా చెల్లించాలంటే ఒకవేళ వర్షం ద్వారా పంట పండినట్లయితే ఆ పంటలోని పదవ వంతు అతడు జకా చెల్లించాలి అలా కాకుండా నీళ్లు తోడి వేరే పద్ధతిలో గనక అతడు పంట పండించినట్లయితే దానిలో ఆ పంటలోని ఇరవయో వంతుని అతడు జకా చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తి తన పొలంలో వెయ్యి కేజీల పంట పంటను పండించాడు ఈ పంట ఎలా పండిందంటే సాధారణంగా పైనుండి వర్షం కురవడం కారణంగా ఆ పంట పండింది కాబట్టి ఆ పంటలో అతడు ఆ వెయ్యి కేజీల్లో వంద కేజీలను అతడు జకాత్గా చెల్లించాలి అలా కాకుండా కృత్రిమ పద్ధతిలో అతడు పంట పండించినట్లయితే ఆ వెయ్యి కేజీల పంటలో అతడు యాభై కేజీల జకాత్ని చెల్లించాల్సి ఉంటుంది కుర్రాలోని సూర్య అలా అనామారు ఆరు ఆయన నూట నలభై ఒకటిలో వాటికి ఫలాలు వచ్చినప్పుడు మీరు ఆ ఫలాలను తినండి కానీ కోత సమయంలో దాని యొక్క హక్కు అంటే జకాత్ని తప్పనిసరిగా చెల్లించండి అని అల్లా తల పంటపై కూడా జకాత్ ఉంటుందని సూర్య అలనాం శ్రం ఆరు తొమ్మిది నూట నలభై ఒకటిలో తెలియసాడు కాబట్టి అల్లా సుమనతల మీకు నాకు మనందరికీ కూడా జకాత్ని సరిగ్గా క్యాలిక్యులేషన్ చేసి ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం వారి యొక్క హదీసు వెలుగులో పద్ధతి వెలుగులో మనం జకాత్ చెల్లించేటటువంటి సద్భుతిని అల్లా సుమనతల మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక ఆమె నిరబ్బులాల బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి